मरको क्षण मन इंट्रड्यूस प्रोग्रम का
अंदर सीट पैन को तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता अंदर पेर पेर पागल स्वागत मैं
ప్రోగ్రామ్ ఈ రోజు మనం ఇక్కడ చేసుకోవడానికి గత 4-5 సంవత్సరాల నుండి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ మనం ఒక 40 మెంబర్స్ ఉన్నాం ఆల్మోస్ట్. ఈ 40 మెంబర్స్ కలవడానికి కూడా ఒక 4-5 ఇయర్స్ పట్టింది. నంబర్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళ నంబర్స్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళ బ్రదర్స్ దగ్గర లేడీస్ కలిసి బాయ్స్ కైతే ఆల్మోస్ట్ ఒక లోకల్ ఉంటారు కాబట్టి 2.5 నియర్బై ఉంటారు కాబట్టి వాళ్ళకి తీసుకొని వచ్చింది. కానీ మీ నంబర్స్ కలెక్ట్ చేసుకోవడానికి 4-5 ఇయర్స్ టైం పట్టింది. ఇంత ఆ టైమింగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం తెలుసు అంటే ఇంత ఈజీగా ఇక్కడ వచ్చి కూర్చోవడం అంటే అది ఈజీగా తగ్గలేదు. దయచేసి ఈ రోజంతా మన డేట్ ఈ 4-5 ఇయర్స్లో మేము అందరం ఎవరైతే ఇక్కడ దీనికి రావడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ పేరు పేరు నా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విక్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన తర్వాత అందరు ఎంజాయ్ చేయండి తప్ప ఇక వేరే ఆలోచనలు కానీ వేరే సంఘటనలు ఏమవుద్దు. ఇక్కడ మనం కలవడానికి 26 ఇయర్స్ పట్టింది. 26 ఇయర్స్ టైంను మనం ఒక 4 అవర్స్ కనీసం ఎంజాయ్ చేస్తే ఆ 26 ఇయర్స్ మనం మర్చిపోతాం. దయచేసి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని అందరు కలవిగా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకు ఎవరు గెస్టులు లేరు, ఎవరు మనకు అది మనకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ క్లాస్ మెంబర్ కూడా ఎవరు లేరు. ఎవరు ఆలోచించి మాట్లాడాలా, ఎవరు పేరుతో మాట్లాడాలి. ఇక్కడ టీమ్ లీడర్ లేరు, మన గెస్టులు లేరు, టీచర్స్ లేరు, అందరు మనమే కాబట్టి ఫ్రీగా అప్పుతున్నారు. ఒకవేళ ముఖపరిచయాలు లేకపోయినా మర్చిపోయినా ముఖపరిచయాలు ఉంటాయి, కొంచెం శారీరకంగా కొంచెం చేంజెస్ అయినాయి కాబట్టి మర్చిపోతే కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే ఏమైనా ఫోన్ మానేసారా స్టాండ్ బాయ్ కావడాలి. ఎందుకంటే మనతో చదువుకున్న మన సహచర విద్యార్థులు ఒక 4-8 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళందరినీ మనం ఒకసారి గుర్తు చేసుకుని అంటే 6 మన స్టాండింగ్ ఇప్పుడు మేము ఇక్కడ 92లో వెల్లంలోకి రావడం జరుగుతుంది. 92లో మేము వెల్లంలోకి వచ్చాం. వెల్లంలోకి మేము 92లో అంటే 6th క్లాస్కి వచ్చాం. 6th క్లాస్ ముందు మన క్లాస్మేట్స్ ఎవరు మాకు తెలియదు. అక్కడ మేము 6th లో స్టాండ్లో జాయిన్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు మాత్రం మాకు తెలుసు. అంతకుముందు మీకు తెలియాలి ఎవరికి ఇక్కడ వెల్లం వాళ్ళకి ఎవరైతే బిలో 6 మేము రాకముందు ఉన్న వాళ్ళకు తెలియదు అక్కడ ఎవరెవరు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు మాకు గుర్తుంది, ప్రతి ఒక్కరు మేము ఐడెంటిఫై చేసినాం, ప్రతి ఒక్కరు ఇక్కడికి తీసుకురావడానికి మాత్రం ప్రయత్నం చేసినాం. దాంట్లో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు. ఇప్పుడు 10th వరకు జరిగిన దాంట్లో ఒక 4 మెంబర్స్ సర్వర్ అఖ్తర్ బేగం సత్యనారాయణ అశోక్ అని వాళ్ళు 10th వరకు చదివారు. కొంతమంది బిలో 8th, 9th, 7th మధ్యన మానేసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. వాళ్ళందరూ గుర్తింపుగా ఒక్క 2 మినిట్స్ మనం అందరూ మన క్లాస్లో గుర్తు చేసుకొని ఒక 2 మినిట్స్ వాళ్ళకు సభ మనం ఏర్పడతాం. ఇంకో విషయం
మన సమాజంలో ఎక్కడికెళ్ళినా ఫైనాన్షియల్ చూస్తారు, కులాన్ని చూస్తారు, మతాన్ని చూస్తారు, ఆ మూడును చూస్తే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ మూడు లేకుండా ఇప్పుడే ఒకటి ఏంటంటే ఇక్కడ మనం కలుస్తున్న స్నేహంనే అలాంటి భేదాంతరాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఎక్కడ కలిసినా ఈ క్లాస్మేట్ ఇక్కడ ఆగిపోతుంది. ఈ రోజు 23, 24, 23 ఆగిపోకుండా ఇంకా ముందు ముందుకు వెళ్ళి మనం ఇంకా ఉన్న జనరేషన్ కానీ మనకన్నా ఎనక వాళ్ళు చదువుకున్న వాళ్ళ అందరికీ మనం ఒక ముందు చూపుగా ఒక దిక్సూచిగా వెళ్ళాలి. కాబట్టి మన దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అందరు ఇక్కడిని వదిలేసి ఈ స్టేజ్ దగ్గరని వదిలేసి మీరు కూర్చున్న చైర్ దగ్గరని వదిలేసి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. స్కూల్ కోసం కానీ మన బ్యాచ్ కోసం కానీ చెప్పాలంటే స్టేజ్ పైకి వచ్చి హార్టీగా చెప్పవచ్చు. ఎక్కువ ఇబ్బందులు లేవు చెప్తున్నా, ఇంతకుముందు లీడర్స్ ఎవరు లేరు, డిమాండ్స్ ఏమి లేవు, ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు, కండిషన్స్ ఏమి ఫ్రీ రోజు కొట్టుకోం. మా భార్య పేరు ఉంది, ఆమె ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తుంది, నాకు కొడుకున్నాడు కార్తీక్ గారు సొంత చదువుతుంది, మా పాప ఆరాధ్య ఇప్పుడు సెకండ్ క్లాస్ వెళ్తుంది. ఇట్లా సేమ్ మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, లేడీస్ ఆరాధన వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ పద్మం పద్ధతి రావు ఎక్కడెక్కడ రావు. ఇప్పుడు పక్క గారు వస్తున్న మాయకం పడుతుంది, అది కాదు చూసి పడుతుంది. హలో, నా పేరు మమత, నా హస్బెండ్ పేరు హనుమంతరావు, నాకు ఇద్దరు పిల్లలు, బాబు బీటెక్ సెకండ్ ఇయర్, పాప 9th క్లాస్. నేను హౌస్ వైఫ్, మా హస్బెండ్ జాబ్ చేస్తారు, మిగతా ఫుడ్ సర్వీసెస్ దానిలో మేనేజర్. ఇంట్రడ్యూస్తో పాటు కొంచెం ఏమైనా చెప్పాలన్నా కొంచెం చెప్పు, మన కోసం, మనందరి కోసం, మీకోసం కాదు, మీకోసం పాటు సెకండ్ అందరి కోసం. నాకు ఇప్పుడు ఏం గుర్తుంది, లాస్ట్లో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. లాస్ట్ అందరూ మనం మాట్లాడాలి, అయిపోతుంది కొంచెం బేస్ తప్ప బేస్ బేస్ ఉంటే బాగుంటుంది. బ్రీఫ్ ఆన్ వస్తుంది. హాయ్, మై నేమ్ ఇస్ సంధ్య. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గుడ్ మార్నింగ్ అని అనుకున్నాం అనుకున్నాం, కానీ గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. గుడ్ ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేద్దాం. గుడ్ నైట్ వరకు ఉండలేము. అందరు కలుసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మేము ఉండేది శంకర్పల్లి, బిజినెస్ మాది, ఇద్దరు పిల్లలు, ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు, పాప 7th క్లాస్. ఇక్కడ అందరు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా కలుసుకున్నాము అంటే మన గొప్పతనం కాదు, అది అది స్నేహం యొక్క గొప్పతనం. ఇలా కలిసినందుకు ఇలాగే ఇంకా 50 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని ఆశిస్తున్నాను.
మీ బాటపేరు గుర్తుందా? ఆ పేరు సరిపోతా. మీ పిల్లలతో మీ బాటపేరు గుర్తుందా? రా చూడరా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు వచ్చినాం? ఇక్కడ బాగుందా, బాగా ఎలా కలుస్తుంది, సంతోషంగా ఉందా, బాధగా ఉందా? లేదు బాధ ఉన్నా బాధ ఉంది కలుస్తుంది కానీ ఇక్కడ ఉప్పు లేవు. మనం ఒక లిమిటెడ్ అంతే. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతారు. రావాలి ఎంత రావాలి? నేను మరుగుపత్ర పేరు గుర్తుంది కదా, మరుగుపత్ర పేరు గుర్తుంది కదా, అదే పేరు చెప్పు. అది ఒకటి చెప్పు. మీ పిల్లలు మీ పిల్లల పేరు చెప్పు. నువ్వు శ్రీలమ్మ చెప్పు. నా పేరు శ్రీలత. ఇక్కడ గీత. మా ఆయన పేరు జైపాల్. అందరు మత్పంతులు అంటారు. మాకిద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి అగ్రికల్చర్ చేస్తుంది, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఏమో బీటెక్ చేస్తుంది. ఇక్కడ అందరం కలుసుకున్నాం, చాలా సంతోషం అవుతుంది. అందుకే లాస్ట్ మాట్లాడదాం అనుకున్నా, ఇప్పుడే మాట్లాడమని చిరు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా కొంతమంది శుభాన ఉన్నారు. కొంతమంది మాత్రం కొంతమంది అందరికి తెలుసు, అందరికి అందరూ జస్ట్ ఇంట్రోడ్యూస్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ నరసింహాచారి.
అందరి కలిసి చాలా సంతోషంగా ఉంది.
ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నేను షాక్ అయిపోయినా, నేను షాక్ నుంచి అట్లనే అయిపోయినా. చెప్పాకనే ఫస్ట్ ఇట్లా షాక్ వచ్చేసి వెళ్ళిపోయింది. నేను అంతే వీళ్ళు కలవడం ఏంది, వీళ్ళు పిలవడం ఏంది అని వర్షం అయిపోయినా. నేను అది చాలా సంతోషం ఉంది, నాకు డైరీ స్టోర్ ఉంది, నేను షాక్ అక్కడ ఎవరున్నారో ఏమన్నారో ఏమో తెలియదు. జస్ట్ ఒక దాపన కోసం స్వాగతం కోసం అంటే విత్ఇన్ ఫైవ్ మినిట్స్ లో వచ్చింది మా ఇంటర్. థ్యాంక్ యూ లక్ష్మి. లక్ష్మి మా పాప శిరీష శ్రీజా అమ్మాయి, నాకు ఒక అమ్మాయి ఎంబీఏ చేసి జాబ్ చేస్తుంది, ఒక అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. నా పేరు రమేష్. నా పేరు బాగా రమేష్. స్కూల్ అందరు బాగా రమేష్ మాది మిడిల్ గేజ్ ప్రవీణ వాళ్ళ పేరు మా పేరు అలా పోయేది తగిలి మేము మేము కూడా కూడా వాళ్ళ 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 పేరుతో మమ్మల్ని నష్టం వస్తుంది. అది చాలా సంతోషం విషయం. అందరి విషయం ఏంటంటే బృందము తల్లి గుర్తు చేసింది. చాలా మంది స్కూల్ నుంచి మిడిల్ డ్రాప్ అయ్యే కారణం ఇద్దరే ఇద్దరు వాళ్ళు మన విలన్లా హీరోలా మన గోల్డ్ మెడల్ సార్ సూపర్ స్టార్ వాళ్ళిద్దరి వల్ల కొంతమంది ఆ దెబ్బలకు భయపడే చాలా మంది స్కూల్ నుంచి డ్రాప్ అయిపోయారు. కానీ భయపడ్డ వాళ్ళకి విలన్ అయ్యారు. నిజంగా అర్థం చేసుకోవాలని కొంచెం మంది ముందుకెళ్ళిపోయారు. ఆ టెన్త్ కానీ ఇంటర్ కానీ ఆల్మోస్ట్ ఒక మన క్లాస్ ఉన్న డిగ్రీ వరకు చదివిన చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేదు సండే డిగ్రీ కంప్లీట్ అయ్యారు. శ్రీలత ఎక్కడ చదివింది, మమత ఎక్కడ చదివింది, వాళ్ళు చెప్పలేదు ఇక్కడ. కానీ నాకు తెలుసు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నాకు తెలుసు. మన వాళ్ళని ఎవరు చదువుకున్నాం, టెన్త్ తర్వాత ఏం చదువుకున్నాం, ఐటీఐ చేసి చెప్పండి రాబోయి. ఎందుకంటే మన గురించి తెలియదు కదా. నేను టెన్త్ తర్వాత నేను కూడా మ్యాథ్స్లో ఫెయిల్ అయినా. మ్యాథ్స్లో ఫెయిల్ కోడి నెంబర్స్ ఫెయిల్ అయినా. అప్పుడు గోవర్ధన్ సార్ మ్యాథ్ చెప్తుండే, ఆయన సైన్స్ వచ్చి కూడా మ్యాథ్ చెప్తుండే, 14 మందిని మ్యాథ్స్లో ఫెయిల్ అయినాం బ్యాచ్లో. కానీ ఇప్పటికీ వెల్మెల స్కూల్ చరిత్రలో మన బ్యాచ్ టాపర్. అప్పుడు ఇయర్ ఒకరు పాస్ అయితే మన బ్యాచ్ లో 6 మెంబర్స్ ఒకసారి పాస్ అయ్యారు. పాస్ అయిన నేమ్స్ అందరూ ఉన్నాయి. మన బ్యాచే చాలా టాపు. ఇప్పుడు కూడా ఈ అకేషన్ చేసినందుకు రేపు మీరు ఏం చేసినామంటే మనం ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని మన స్టేటస్ లో పెట్టుకుంటే లేదా మన బంధువులకు మన ఇప్పుడు వెల్మెల్లో నాకు అందరు చేసినందుకు ఇంత బాగా చేసుకురా అని అసూయపడాలా. నెక్స్ట్ వాళ్ళు రావాలి ఇక్కడికి. మనం అట్లా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇదందరూ ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా ఇప్పుడు మన వరదలు 50 ఇయర్స్ జరుపుకోమని చెప్పి శ్రీలంక 50 ఇయర్స్ ఏమో కానీ నెచ్చే తెలుసుకోవడం చాలా గ్రేటింగ్ నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం కలుసుకోవడం మీన్స్ ఓన్లీ మనం కలవడం ఫ్యామిలీస్ వద్దాం. ఎందుకంటే ఇంత ఫ్రీగా మాట్లాడుకోవడం వాళ్ళకి మనకి ఇబ్బంది, మనం వస్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఒక ఫీలింగ్లో. కానీ నెక్స్ట్ ఇయర్ ఒక డేట్ అనుకోని టీచర్స్ ఎంతమంది టీచర్స్ ఉంటే అంతమందిని రిసీవ్ చేసుకొని ఇక్కడ నా ఇంకెక్కడ నా అంటే అందరం ఒకసారి ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్తాం. 20 ఇయర్స్ అంటే గ్యారెంటీ లేదు. 26 ఇయర్స్కే 15 మెంబర్స్ చనిపోయారు మన దాంట్లో. పేరు తెలియదు 50 మెంబర్స్ చనిపోయారు. 15 మెంబర్స్ చనిపోయారు ఇప్పటికి 26 ఇయర్స్లో. ఇంకా 25 ఇయర్స్ అంటే ఎవరి చేతిలో ఏం లేదు, ఎవరు చేయలేం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అనే కలిసే ప్రయత్నం లేదు. ఇప్పుడు మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఒక 10-15 మెంబర్స్ ఆల్మోస్ట్ ఉంటారు, యాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కూడా తీసుకుందాం. ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగాలి. ప్రభాకర్ రెడ్డి చేసిందా, రమేష్ చేసిందా, మమత చేసిందా, సుమత చేసిందా, రోజు చేసిందా, ప్రవీణ్ చేసిందా, అందరం కోసం చేసినాం. ఇక్కడ ఎవరెవరి కోసం చేయాలి కలవాలనే ఫీలింగ్ అందరికి ఉంది. కొందరికి వర్క్ మిగిలి ఉంటుంది, కొందరు నంబర్ తీసుకోకుండా
नंबर तो पेर चार वाले मैं नंबर पंप वाले ग्रेटे ఎందుకంటే ఈ ప్రయత్నం అనేది కలవాలి ఈ రోజు ఇక్కడ అగ్రషన్ చేసుకోవాలి మనం అందరం కలుసుకోవాలని ఒక చిన్న దావతే తప్ప ఇలా ఎవరికేమో చేసి వీలేదు ముందు సాధించడానికి ఏమి లేదు కనబడక ఎవరు వేయలేదు మా ఊరు నాంబర్లో భావిస్తారు వాళ్ళు కలవకపోయినా సరే నంబర్ లేకపోయినా సరే పలనాడు మన క్లాస్మేట్ అని గుర్తు వాళ్ళు కలవకపోయినా వాళ్ళ నంబర్ లేకపోయినా అరే పలనాడు రమేష్ మనం పలనాడు సంథింగ్ అనసూ ग्रूपारी ग्रूप మనకు వస్తావా వాడికి ఒక 50 కేజీ పైసెక్ చేసుకోవాలి మేము అమ్మ వస్తామంటే
విధానం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేము ఫంక్షన్ పేరు పార్లమెంట్లో వస్తుందంటే ఒకరు రెండు మంది వస్తుంటే అందరూ అందరూ సరే కొంచెం వస్తున్నాం అనుకో. అందుకే దయచేసి రేపు ఈ రోజు ఈ రోజు అయిపోలేదు. మనం ఎప్పుడు కాకుండానే నువ్వు కలెక్టర్ గా ఇప్పుడు ఎలా అక్రమ ఎంపిక ఉన్నది. రేపు మాకు ఎమ్మెల్యే అయినా మనకి లాస్ట్ మెంటే అక్కమ్మ ఇదే చేయండి అక్కమ్మ. రేపు మాణిక్యం అయినా లక్ష్మణి ఎవరైనా మనకు లాస్ట్ మెంట్ ఒక్కసారి పార్ట్నర్స్ చనిపోయి లాస్ట్ మెంట్ వేరే చేయగలరు. పార్ట్నర్ ఏమన్నా మన హెడ్ కాదు పాట కాదు మన కాదు లాస్ట్ మెంట్ అయితే నువ్వు ఏ రకంగా నువ్వు ఏదైనా కనిపి టెన్త్ పార్ట్నర్స్ ఎందుకు అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుతారు కాబట్టి అటాచ్మెంట్ ఎక్కువ. ఎక్కడైనా మీరు చూడండి గెట్ టుగెదర్ ఇంటర్ డిగ్రీ చేసుకోరు పీజీ అసలు చేసుకోరు మా ఇద్దరికి అసలే చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే చదువుకునే 2 ఇయర్స్ ఇంటర్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ లేకపోతే గవర్నమెంట్ ఉన్నట్టు అది చదువుకున్నా పిహెచ్లో నాకు ఇంటర్లో కొన్ని మార్క్ తక్కువ వచ్చినా లేకుండా పేరు ఇంటర్ కదా ఒక సంవత్సరం కాదు డిగ్రీ 3 ఇయర్స్ వాడు ఈ సమయ కాలంలో మంచి మార్కు శ్రీకాలు ఉంటారు లేదంటే కొత్త పని వేరే కాదు లేదు వాడు ఎప్పుడు కొట్టు ఎప్పుడు తెలియదు డిగ్రీ అంటే పీజీ అంటే 2 ఇయర్స్ పీజీ చేసుకోవాలి కోర్సులో డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ సెక్షన్ వైజ్ క్లాస్ తప్ప క్లాస్ వైజ్ కావాలి పీజీ డిగ్రీ వాళ్ళు సెక్షన్ వైజ్ కానీ టెన్త్ క్లాస్ ఎందుకు అన్నారు అంతా అంటే 10 ఇయర్స్ వార్నింగ్ వార్నింగ్ అంటే వార్నింగ్ అంటారు ఎప్పుడు పోలా వార్నింగ్ రేపు అమ్మమ్మలు అయినా తాతలు అయినా క్లాస్మెంట్ అంటే తప్ప పేరు తెలుసా. ఇప్పుడు మేమే బయట సపోజ్ ఉంటే ఈ జోతు పోతుంది నిర్మల్ నుంచి మేము నవ్వడం పోతున్నాం అరే మా క్లాస్మెంట్ జోతు పోతుంది అంటే తప్ప వేరుదా అనలే కదా. ఇంటర్ వాళ్ళు అసలే కూర్చున్నారు ఇప్పుడు ఇంటర్ వాళ్ళు నాకు 4 పదంలో లేకుండా ఒక్కసారి కూడా చదవలేకపోవడదు డిగ్రీ వాళ్ళు చదవలే డిగ్రీ ఒకసారి అమ్మ కూడా సాధనలో పెట్టుకున్నాం అది ఫెయిల్ అయింది కొంచెం ఏదో కొన్ని విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు ఎందుకు నేను టెన్త్ వరకు అంటే టెన్త్ వరకు ఉన్న బాండింగ్ ఎక్కడ లేదు. ఇంటర్ వాళ్ళు హాయ్ బాయ్ డిగ్రీ వాళ్ళు బాయ్ హాయ్ కూడా బాయ్ కలిసి కూడా బాయ్ రోడ్డే కాదు డిగ్రీ బాగా ఉన్నారు మా మామూలు బండ్లు రావు బాయ్ మాట్లాడతాం లేడీస్ అయితే అసలు వాళ్ళు గుర్తు వాళ్ళు గుర్తుగానే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లీస్ మీరు బాగున్నారా దగ్గరకు వచ్చి 10 ఇయర్స్ ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న బాండింగ్ ఎక్కడ కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా క్లాస్ లో డెలివరీ చేసుకోరు అంత తీసుకోకండి కదా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అది తెలుగు మీడియం. ఇప్పుడు ఎప్పుడు నువ్వు ఏ విలేజ్ అయినా గెట్ టుగెదర్ జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళు తెలుగు మీడియం ఉండాలి గవర్నమెంట్ స్కూల్ అయినా ఉండాలి ఇది మాత్రం జరుగుతుంది. అందుకే మీరు ఏమన్నా మీ లోపల ఏమన్నా మా వల్ల ఇక్కడికి వచ్చినందుకు ఏమైనా ఏర్పాటు కానీ ఫోన్ చేయడం కానీ ఏమన్నా ఇబ్బంది అంటే ఇక్కడనే మర్చిపోండి మమ్మల్ని ఇక్కడనే మరణించండి ఆ చేసిన ఫ్యూచర్ ముందుకు వెళ్తాం. దయచేసి అర్థం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక్కరు మాట్లాడుకోండి. ఇప్పుడు అసలు మరో సంవత్సరం అంటే చెప్పలేదు నో గ్యారెంటీ లైఫ్ అవును కదా. బాయ్ కూడా అంటే బాధ కాల్సిన మనకు బాయ్ కనిపిస్తున్నా బాగా చెప్పుకోవాలి ఏం మమ్మీ బాగున్నా నవ్వుతుంది ఏం మామగా బాగున్నా నవ్వు అనలేదు ఏం ముందుగా బాగున్నా నవ్వు అన్నది ఇప్పటికీ అనలేదు ఎందుకంటే మనం ఇంకా అంత ఉన్నాం వాళ్ళు వచ్చి అందరూ కలిసి మనం కలిసిన బాయ్ మనం కూడా ఇంత చదువుకున్నా 7 చదువుకున్నా 8 చదువుకున్నా 9 చదువుకున్నా 10 చదువుకున్నా మనమందరం క్లాస్మెంట్స్ క్లాస్మెంట్ అంటే సమర్థున్న క్లాస్మెంట్ ఇదంతా మనసులో పెట్టుకొని నేను ఇచ్చిన ఉపన్యాసంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి ఒక క్లాస్మెంట్ గా భావించి ఇక్కడనే మార్చుకుని నాకు కలిసి ఏం చేయలేదు. ఓకే ఎక్కువ ఎక్కువ లాంగ్ ఉపయోగించాను సారీ సంగరేలో ప్రాక్టీస్ చేస్తున్నా 2010లో నేను ఎల్ఎల్బి పాస్ అయినా 2010 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రజెంట్ గా నేను అండర్గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నా నాకు ఒక భార్య ఆమె పేరు శృతి మీరేమన్నా తప్పు చెప్పలేమని చెప్పి ముందే నేను చెప్తున్నా అన్నమాట. నాకు ఒక వైఫ్ శృతి ఆమె ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చేస్తుంది మా బాబు 7th క్లాస్ గౌతమ్ ఆర్ స్కూల్ చెన్నవరం చదువుతున్నాడు మా బాబు ఇంత మా బాబు ఇప్పుడు 2nd క్లాస్ చదువుతుంది బాబుకు పాపకు 5 ఇయర్స్ గ్యాప్ అంటే అంత డిఫరెన్స్ ఉంది క్లాస్ లో కూడా. మా ఇంటి ముందే విద్యాభాస్ స్కూల్ ఉంది ఆ విద్యాభాస్ స్కూల్ 2nd క్లాస్ పోతుంది. ఇప్పుడు ప్రభాస్ రెడ్డి వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని మీకు ఎంత మంది అంతమంది పేరు చెప్పాలి ముందుగా ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు. పిలవగానే పేరు పేరున కాకుండా పిలవగానే అందరూ వచ్చారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనము 2097 వరకు చదివినాము 92లో వెలుగులోకి వచ్చినాము 90 వెలుగులోకి వచ్చి 96 97 10th మనకు
ఆ టెన్త్ లో మనము ఒక్కొక్క సబ్జెక్ట్ లో కొంతమంది పేరే మిగతా పది మంది పాస్ అయ్యారు. తర్వాత పాస్ అయిన వాళ్ళకి లెక్క రాని అనుకో పాస్ అయిన తెలియదండి. కాబట్టి అంతా మళ్ళీ కలిసినప్పుడు అదే ఎన్ని సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో మనం కలిసినాం. ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మన మిత్రులు కూడా చనిపోయారు. దాన్ని ఏం చేయాలి సర్వత్ మీరు నరసింహ కమాలండి కొంతమంది చనిపోయారు. ఇక్కడ అశోకు సత్యనారాయణ యాదయ్య చాలా మంది చనిపోయారు. బాగా ఆడారు బాధపడాల్సిన విషయం అది. కాకపోతే ఆ మనం ఉన్న ఇరవై ఆరు సంవత్సరాల కలిసినాం అంటే అది ఒక మన గొప్పతనం. మిత్రులు అందరూ వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. మళ్ళీ ఒకసారి మనం సార్ టీచర్స్ తెలుసుకొని మన ఫ్యామిలీస్ తెలుసుకొని చేద్దాం. అమ్మ దశ బాగా అయితే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు ప్రభాకర్ రెడ్డి. నేను 96 ఎన్టీ రాజున మీతో పాటు అంటే అందరితో రాదు కొంతంతా సెవెంత్ వరకు రాజున అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తా. మా భార్య పేరు సమత. మా నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప ఉంటే ఆరిక అవి ఇప్పుడు ఎయిత్ నుంచి నైన్త్ క్లాస్ ఇప్పుడు. సెకండ్ పాప ఉంటే శివాని 5th క్లాస్ ఇప్పుడు 6th వచ్చేసింది. ఇక మా ఫ్యామిలీని స్నేహం గురించి రెండు మాటలు ఇంత ఇలా అందరు ప్లీజ్ ఎవరెవరు మాట్లాడుకోండి. స్నేహం అంటే ఏదో ఆశించి చేసేది కాదు. స్నేహం ఆశించకుండా మన రక్త సంబంధం అనేది స్నేహంలో ఉండదు కాబట్టి ఏమి ఆశించకుండా చేసేది స్నేహం. మన దగ్గర డబ్బు దీని దగ్గర డబ్బుతో ఆశించింది చేసేది స్నేహం కాదండి. మన స్నేహం అంటే చిన్నప్పటి నుంచి ఎలా జరిగిన లాభం చేసుకోకుండా స్నేహితులు రమేష్ కానీ నరసింహ కానీ లక్ష్మణ్ గారి పాట చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాం. ఈ స్నేహం చిన్నప్పటి నుంచి ఇట్లే కొనసాగింది. అదే క్లాస్ మెంబర్ ఇప్పుడు పెళ్ళిన వాళ్ళ సంసారం అనేది ఎవరు ఇవ్వరు జాతిలో వాళ్ళు పనిచేస్తున్నారు. అభివృద్ధిలో వచ్చి అందరూ శారీరకంగా బాగా మానసికంగా అందరూ బాగానే ఉన్నారు. స్నేహం గురించి కొంత పెద్ద ఎదురైతుందంటే స్నేహం చేయి. చేసినప్పుడు ఆలోచించి చేసిన తర్వాత వాటి దగ్గర మైనస్ ఉంటాయి. ఆ మైనస్ నువ్వు మార్చుకో మార్చుకోకపోతే భరించు. అది స్నేహం ఎప్పుడైనా సరే. కానీ ఆ స్నేహాన్ని మరొకటి ఎప్పుడైనా సరే అది నాటే సంతోషం సుఖం అన్నింటిలో కలిసి ఉంటారు ఎవరైనా సరే. అది స్నేహం ఉన్న విలువ ఉపకారం. కాబట్టి స్నేహం అంటే అదే. ఇంతకొచ్చి వచ్చే ముందు మంత్రిలో భర్త వచ్చాడు ఏమన్నాంటే మెరుగుగా 2000 మాకు ఇట్లా చేసుకున్నాం గెట్ టుగెదర్ సరే అట్లా ఇచ్చి మంచిగా చేసినారు మంచిగా చేసినాం మనం. మేమంటే ఇట్లా గ్రూప్ పెట్టుకున్నాము ఇట్లా చేసినాము అప్పుడప్పుడు కలుస్తాము. దీనివల్ల మాకు ఒకటి మంచి జరిగినది ఏంటంటే మా ఫ్రెండ్ ఒక యాడ్ పేరెంట్స్ వచ్చి ఓడిగా పడ్డారు. వాడు పడ్డ తర్వాత అందులోంచి గ్రూప్ కాల్ చేస్తే అక్కడ దగ్గర ఆ గ్రూప్ లో వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హాస్పిటల్ తీసుకుని పడలేదు. అంటే ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బతికి అది ఫ్రెండ్షిప్ వల్ల అర్థమవుతుందా మన. కాబట్టి ఫ్రెండ్షిప్ అందరం కలిసి ఉండాలని కోరుతున్నాం. రావాలి సంధ్యబాబు సంధ్య వెల్కమ్. వెనుక సంధ్య నాపల సంధ్య వెనుక సంధ్య చూడండి కదా వెనుక సంధ్య ఇది అందరూ బాగున్నారా? నా పేరు వెంకటేష్ గౌడ్. నా మారేడేరు సరిత ఇద్దరు అబ్బాయిలు. నేను సివిల్ కన్స్ట్రక్షన్ చేస్తాను 20 నుంచి. మా పెద్ద బాబు ఎంబీఏ చేస్తాడు సెకండ్ బాబు డిగ్రీ థర్డ్ బాబు నైన్త్ కంప్లీట్ అందరికి. నా పేరు కృష్ణ. నా వెన్నెల
बाबू
जीवन निकट मुगर बाबू इन वाले चुनाव
फोर्स अंदर ट्रिपल लाइन में ट्रिपल मेंटेन है सर अंदर क्या नमस्कार आपके श्रीमान पिता डॉक्टर आने पे बैठा बेटा भाई इधर सिखाने आए थे भाई बिना भाई बेटा बेटा मार पापा इसका अंदर की नमस्कार आप भाई पांडव गोल मैं जोंतर के दर्द में भी నమస్కారం నా పేరు శ్రీనివాస్ వారి పేరు సంగీత నాకు ఇద్దరు ఆడపిల్లలు పితాము పేరు శ్రీనాడు పేరు చేస్తే నేను విషయంగా మాట్లాడుతున్నట్టుగా పనిచేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో పొలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నూనాలాగానే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్ని స్నేహమంటున్నాం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంత నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి ఒకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు మారినా, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ డే, ల్యాండ్ లైన్ నుండి
స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చినిపిదనం ఫ్రెండ్షిప్ బే డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ బే పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ బే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ బే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే కుండెలోన సౌండ్ పేరు ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే మూయల గట్టి
పల్లెలు చేరే వేళ అట్టరాని ఆరందాలే పల్లెటూరుకు వచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి వండ క్రమం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణ పుట్టి పూల పల్లకి ఎత్తి లోకమంతా కబురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగలప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుతుంటే జన్మకేను కళ్ళే తెలంగాణ పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే ये है मैं कर रहा हूं।
మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు
పెట్టి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాకునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటు ప్రతి నిమిషం జీవిస్తాడు, తన లాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు చెరిపే రక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండ్ అల్లే ఇంకెవడుంటాడు, జనమందల్లో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపల కిందుకు ఎదురైనాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెప్పల కిందుకు చెమ్మయ్యాడు.
ఎక్కడి చిట్టి గువ్వలు ఎడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్నపిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లి పడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ అందరూ వాళ్ళు అందరూ వాళ్ళు
మధ్యలో స్పీచ్ ఆపేసాం మీరు ఫస్ట్ బెంచ్ మాట్లాడాలనుకున్నా ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ మనం ఎలా ఉంటే బాగుంటుంది మనం కలిసి కలిసి ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ప్లానింగ్ కలవరమైపోయింది అంతా అంతా చెప్పండి నువ్వు కాదు అందరూ చెప్పుకోవాలి ప్రవీణ లేడు కాదు రమేష్ లేడు కదా అంతా కన్నా చెప్పుడు కరెక్ట్ Thank you.
అంటే